హాయ్ అందరికి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. మహాభారతం ఎపిసోడ్ 13. భీష్ముడు వాళ్ళ పరిరక్షణ బాధ్యతను కూడా చేపడతాడు. అయితే ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులను భీష్ముడు గమనిస్తూనే ఉంటాడు. వాళ్ళ స్వేచ్ఛగా ఆడుకోవడానికి కౌరవులు పాండవులకు రాక నచ్చలేదు. అయితే ఇలా పాండవులు రాక కౌరవులకు నచ్చకపోవడంతో వాళ్ళని చాలా అవమానిస్తూ ఉంటారు. అలా దుర్యోధనుడు చేష్టలు మరింత విపరీతంగా ఉండేవి. దుర్యోధనుని ఆగడాన్ని తట్టుకోలేక బాలకులు, పాండవులు చాలా కష్టపడేవారు. అయితే భీముడు మాత్రం ఇంత మాత్రం సహించేవాడు కాదు. తన కండబలంతో కౌరవులను కంగారు పెట్టేవాడు. పాండవులు ఎవరి జోలికి వచ్చినా వాళ్ళను పరిగెత్తించి కొట్టేవాడు. అలా కౌరవుల్లో కొంతమందికి భీముడు అంటే చాలా భయం వేసే పరిస్థితి వచ్చేది. అలా భీష్ముడు కౌరవులకు, పాండవులకు యుక్త వయసు రాగానే విద్య, విలువిద్యలు అలాగే విద్యాభ్యాసానికి నేర్పించడానికి ద్రోణుడి దగ్గరికి పంపిస్తాడు. అలా యుక్త వయసుకు వచ్చిన పాండవులు, కౌరవులు కారాగార వాసం నుంచి బయటికి వచ్చిన శకునుడు బాగా ఆలోచన చేస్తాడు. బయట జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటాడు. పాండవుల విషయంలో దుర్యోధనుడు ఎలా వ్యవహరిస్తున్నాడని గ్రహిస్తాడు. అలాగే పాండవుల బల పరాక్రమాల గురించి కూడా తెలుసుకుంటాడు. పాండవులు, కౌరవుల మధ్య శత్రుత్వం మరింత పెరిగిపోవాలి, అప్పుడే తను అనుకున్నది సాధిస్తానని, అలా జరుగుతూనే బాగుంటుందని అభిప్రాయానికి వస్తాడు. దుర్యోధనుడి పట్ల అపారమైన ప్రేమానురాగాలను కురిపిస్తూ అనుక్షణం అతన్ని పాండవులపైకి ఉసిగొల్పడం మొదలు పెడతాడు. పాండవులపై ధృతరాష్ట్రుడికి ఎక్కడో కాస్త ప్రేమ ఉంటుంది. అయితే ఆ ప్రేమను కూడా విషయంగా మారుస్తాడు శకునుడు. ఇది గ్రహించి చిక్కినప్పుడల్లా ఆయనకు మనసులో కూడా విషయాన్ని చిమ్ముతూ ఉంటాడు. ఈ విషయంలో చాలా కాలం వరకు ఇలా చేస్తూ సఫలీకృతుడవుతాడు శకునుడు. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వడానికి సిద్ధపడిన ధృతరాష్ట్రుడికి శకునుడు, దుర్యోధనుడు అడ్డుపడతారు. హస్తినాపురంలో పాండవులకు పెరుగుతున్న ఆదరణ అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళను కొంతకాలం పాటు హస్తినాపురానికి దూరంగా పంపించేయాలని అంటారు. అలా ధృతరాష్ట్రుడి ఆదేశం మేరకు పాండవులు వారణావతం వెళ్తారు. అక్కడ వాళ్ళు ఉండడానికి దుర్యోధనుడు ఒక అందమైన ఇంటిని ఏర్పాటు చేయిస్తాడు. అది పథకం ప్రకారం లక్కతో నిర్మించిన ఇల్లు. చిన్నపాటి మంట అంటుకున్న క్షణాల్లో కాలి బూడిదవుతుంది. ఈ విషయం తెలియని పాండవులు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. పాండవుల ధర్మనీరతి కారణంగా మొదటి నుంచి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వస్తుంటాడు శ్రీకృష్ణుడు. లక్క గృహంలోని పాండవులను కలుసుకుంటాడు. అందరూ నిద్రించవద్దని, ఎవరో ఒకరు కాపలా ఉండాలని చెబుతాడు. భీముడు కాపలాగా ఉంటేనే బాగుంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు చేసిన ఈ సూచన గురించి ఆలోచనలో పడతాడు భీముడు. ఆ ఇంటిని అగ్ని ప్రమాదం సంభవిస్తుందని గ్రహిస్తాడు. వెంటనే ఆ ఇంటి క్రింది నుంచి పొలిమేర దాటే వరకు సొరంగ మార్గాన్ని తవ్వుతూ వెళ్తాడు. దుర్యోధనుడు ఆదేశం మేరకు అతని అనుచరులు లక్క గృహానికి నిప్పు పెడతారు. ఒక్కసారిగా లక్క గృహానికి మంటలు చుట్టుముడతాయి. క్షణాల్లో అంతటా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. కాపలాగా ఉన్న భీముడు అది గమనించి తన వాళ్ళందరినీ సొరంగ మార్గం ద్వారా ఒక సురక్షిత ప్రదేశానికి చేరుస్తాడు. సొమ్మసిల్లిపోయిన తన వాళ్ళకి కాపలాగా దగ్గరే ఉంటాడు. జరిగిన సంఘటనకు కారకులు ఎవరు? ఆ కౌరవులేనా? తమని అంతమొందించడానికి వాళ్ళు ఇంతకి తెగబడ్డారా? కళ్ళ ముందే లక్క గృహం నామరూపాలు లేకుండా పోయింది. శ్రీకృష్ణుడు హెచ్చరించకపోతే తమ పరిస్థితి ఏమిటి అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి అని, ఇది కౌరవుల పని అయితే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఇలా అనేక విధాలుగా భీముడు ఆలోచనలో పడతాడు. తాము బ్రతికి బయటపడడానికి కారకుడైన శ్రీకృష్ణుడికి మనసులో కృతజ్ఞతలు తెలుపుతాడు. లక్క గృహం నుంచి తన వాళ్ళను తప్పించిన భీముడు స్పృహలోకి రాని వారిని కాపలాగా అక్కడే ఉంటూ అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడు ఒక అడవిలో. మహాభారతం ఎపిసోడ్ 14లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మహాభారతం గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.